నారాయణ 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 నారాయణ. మధ్యక తెలుగుతున్నటువంటి సమయంలో పాలు తాగాల అనిపించి తల్లి వద్దకు పరిగెత్తుకొని వచ్చి అమ్మకు సంతోషాన్ని కలిగిస్తూ పెరుగును చిలుకుతున్నటువంటి కవ్వాన్ని పట్టుకొని అడ్డుపడి చిలకటాన్ని ఆపేశాడు. అడ్డుపడ్డేశాడు, కవ్వాన్ని పట్టుకున్నాడు గట్టిగా. చిన్నపిల్లకాయ పరమాత్ముడు కదా, మన పిల్లలకేంటి అడుగే రాదు ఆ సవయస్సులకు. ఏం చేయలేదు వాళ్ళు, ఏమీ చేయలేరు, అసహాయకులుగా ఉంటారు. ఆపేశాడు అట్లా. తల్లి ఒడిలోకి చేరి కూర్చున్నాడు, ఆపేశాడు. ఇంకా ఆపేసిన తర్వాత ఏం కూర్చుంది, కూర్చుంటే తాను వెళ్ళి కూర్చున్నాడు. ఆమె చిరునవ్వులు చిందిస్తున్నటువంటి అతడి ముఖం చూస్తూ ప్రేమతో పాలను తాగించింది బాగా. ఈ సమయంలోనే పిల్లలు పాలను తాగేటప్పుడు సమయంలో తల్లి ముఖము పూర్తిగా చూసేటువంటి సమయం అది. అందుకని పాలు ఇచ్చేటప్పుడు పిల్లలకు ఫోటోగ్రఫీ తీసుకుంటారు పిల్లలు ఆ సమయంలోనే తల్లి ఇట్లా ఉంటుంది అని. అందుకని మనుషులే కానీ చిన్న చిన్న పక్షులే కానీ ఇప్పుడు మనం జియోగ్రఫీలో చూస్తూ ఉంటాం కొన్ని వేల కొద్ది లక్షల కొద్ది పక్షులు అవి అన్ని చోట్ల గుడ్లు పెట్టి ఉంటాయి. అన్ని చోట్ల కూడా పిల్లలు పొదిగే పిల్లలు వచ్చేసి ఉంటుంది. ఆ పక్షి ఎగురుతూ వెళ్ళి తన గూడుకే వెళ్ళి తన పక్షికి ఆహారాన్ని ఇస్తుంది. అన్ని కొన్ని లక్షలు ఉంటుందండి అక్కడ. ఎట్లా కనపడుతుంది అది? తర్వాత తన తల్లినే కనపడుతుంది. అకస్మాత్ వేరే పక్షి వచ్చినా తేమి తీసుకోదు ఆహారం, తన తల్లి కోసమే చూస్తూ ఉంటుంది. ఆహారము పక్షికి ఇచ్చేటప్పుడు, ప్రాణులు ఆహారాన్ని తినేటప్పుడు, తల్లుల దగ్గర నుంచి తినేటప్పుడు ప్రేమతో తమ కళ్ళ నుంచి తమ తల్లుల యొక్క ముఖాన్ని బాగా ఫోటోగ్రఫీ అంటాం, బాగా చూస్తూ ఆ బింబాన్ని లోపల పెట్టుకుంటాయి. అదే సమయంలోనే పాలు తాగించేటప్పుడు పిల్లలు ముఖాన్ని చూస్తూ ఉంటాయి. ప్రేమతో పాలను త్రాగించింది ఆవిడే, కానీ అతడికి ఇంకా తృప్తి కలగలేదు. ఈ సమయంలో అమ్మ కూడా చిన్న పిల్లను పాలు తాగేటప్పుడు చూడాల, చూసినప్పుడు ఇద్దరికీ చూపులు, అప్పుడే అదే సందర్భం అది. ఇంకెప్పుడూ అంతగా చూడలేదు. ఆ సమయంలోనే అమ్మ వంక చూస్తూ అట్లా పట్టుకొని చూస్తూ ఉంటాయి. ఆ సమయంలో మనం కూడా ఆ చిన్న పాపను, చిన్న పిల్లను, చిన్న బాబుని మనం ఆ సందర్భంలోనే చూడాల. తల్లి ఎన్ని జన్మలకు మర్చిపోలేదు, ఎక్కడున్నా మర్చిపోలేదు. ఎంతమంది ఉన్నా కూడా అమ్మా అమ్మా అని కొన్ని కొన్ని వేల మంది ఉన్నా కూడా అమ్మ దగ్గర పరిగెత్తుకొని వచ్చి చిన్నపిల్లలు పట్టుకుంటారు. మనకు ఆశ్చర్యం కూడా అవుతుంది, ఏంటిది ఇంతమంది ఉన్నాను, నా తల్లి దగ్గరికే నేరుగా ఎట్లా వెళ్ళాడు? మేము కూడా అదే చీరలు కట్టుకున్నాం కదా, అదే రంగు చీరలు కట్టుకున్నాం, అదే అలంకారాలు చేసుకున్నాం, అంతా అట్లనే ఉన్నాం అంటారో చూడటానికి. తల్లినే గుర్తించాడు ఈ బాబు అని అంటూ ఉంటారు కొంతమంది, ఎందుకంటే ఆ సమయంలో ఫోటోగ్రఫీ తీసుకున్నాడు. అమ్మ కూడా అదే తీసుకుంది. ఎంతమంది శిశువులు ఉన్నారు తన పిల్లనే గుర్తుపెడుతుంది. నేను చెప్పినట్టుగా గుడ్లు పెట్టి అన్ని లక్షల మంది ఉండేటువంటి పక్షులకు ఎగిరి వచ్చి తన గూడుకే వచ్చి పెడుతుంది. ఎంత ఆశ్చర్యం అది. ఈ సమయంలో తల్లి కూడా చూడాల, ఏదో ఇంకొక అవస్థలో తల్లి వేరే విధంగా యోచన చేస్తూ ఉంటారు. ఆ సమయంలో వేరే యోచన చేస్తూ ఉంటారు. తల్లి ముఖం మాత్రం పిల్ల చూస్తూ ఉంటుంది శిశువు, కానీ అమ్మ చూడదు. కొన్ని సందర్భాలతో ఎక్కడో ఉంటుంది ధ్యానం, ఎక్కడో ఉంటుంది వేరే లెక్క పెట్టుకొని ఉంటుంది. శిశువుని చూడాల, పాలు ఇచ్చేటప్పుడు చూడాల, ఆ ఫోటోగ్రాఫ్ రావాల. ఆ సమయంలో ఇంతలో ఆమెకు పొయ్యి మీద పెట్టినటువంటి పాలు పొంగిపోతున్నాయి అని గుర్తుకొచ్చింది. పాలు తాగిస్తున్నది బాలకృష్ణుడికి, తాగుతూ ఉన్నాడు, జ్ఞాపకం వచ్చింది. అన్ని పనులు ఉన్నాయి కదండి. మామూలుగా ఒక పల్లెటూరులో ఒక తల్లి ఎట్లా ఉంటుంది అంటే, తిరగలిలో గింజలు పోసి ఒక పిల్లను సంకలో వెత్తుకొని దీంతో తిరగలి వేస్తూ తిరుగుతూ తిరిగిస్తూ తిరగలితో ఆ గింజలని పొడి చేస్తూ పాట పాడుతూ మధ్య మధ్యలో ఈ సంకలో ఉంటుంది, మధ్య మధ్యలో
ఈ చేత్తో తిప్పుతూ ఇట్లే పట్టుకో ఉంటుంది అక్కడ తిప్పుతూ ఈ చేత్తో గింజలను పైకి వేస్తూ ఉంటుంది పైకి వేస్తూ పాడుతూ తాళబద్ధంగా పాడుతూ ఆ పిల్లను పిల్ల కూడా పడుకుంటుంది ఎంత ఆనందం అది ఆ దృశ్యం ఎటువంటి దృశ్యం చూడండి సంకలో చిన్న పిల్ల పడుకుంటుంది ఆ పాటను వింటూ తిరగలి ఆనందమైనటువంటి శృతి అది గింజలను లోపలికి వేస్తూ తాళబద్ధంగా పాటను పాడుతూ ఉంది ఎన్ని పనులు చేస్తుంది చూసారా ఆ విధంగా యశోదమ్మ బాలకృష్ణుడికి ప్రేమతో పాలను త్రాగించింది నారాయణ కానీ అతడికి ఇంకా తృప్తి కలగలేదు మాయా మానుష లీల స్వామికి తృప్తి కలగలేదట అంతలో ఆ సమయంలో అప్పుడు జ్ఞాపకం వచ్చింది పొయ్యి మీద పెట్టిన పాలు పొంగిపోతున్నాయి అని గుర్తుకొచ్చింది యశోదమ్మకు ఇక్కడేదో పని చేస్తుంది కదా సగం సగం పని ఆ పని ఈ పని ఎంత చేసుకుంటూ ఉంటారు కదా ఇండ్లలో తల్లులు ఆ పొంగిపోతున్నాయి పాలు చాలా వేడిగా అయిపోతుంది కింద పడిపోతుంది అని చెప్పేసి అప్పుడు జ్ఞాపకం వచ్చింది అని గుర్తుకొచ్చింది ఆమె ఏం చేసింది కృష్ణుని అక్కడే విడిచిపెట్టేసింది ఇల్లంతా ఎక్కడని విడిచొచ్చు కదా అక్కడే విడిచేసింది లోనికి వెళ్ళిపోయింది ఆ పాలను తీస్తామని చెప్పేసి లోనికి వెళ్ళింది బాలకృష్ణుడికి కోపం వచ్చేసింది మధ్యలో నన్ను కింద దింపేసి వెళ్ళిపోయింది పిల్లలకు చాలా హఠం వచ్చేస్తుంది కొన్ని సందర్భాల్లో అమ్మ ఇట్లా చేస్తుంది కదా అని చెప్పేసి అమ్మ మీద చాలా కోపం వచ్చేస్తుంది వాళ్ళకి ఇక ఏమీ హఠం వాళ్ళకి పాలు తాగు ఏమీ తినవు ఏమీ చేయవు బాలకృష్ణుడి కోపం వచ్చేసి బాగా ఎర్రగా ప్రకాశించే తన క్రింది పెదవిని పళ్ళతో గట్టిగా కొరుక్కున్నాడు కోపం వచ్చేసింది ఇట్లా వేరే వేరే విధాలతో తమ కోపాన్ని తగ్గించుకోవటానికి ఏమేమో చేస్తూ ఉంటారు తన క్రింది పెదవిని పళ్ళతో గట్టిగా కొరికేశాడు బెల్లాన్ని చితుకుగొట్టే రాయిని చేతిలోకి తీసుకొని పెరుగును చిలికేటువంటి కుండను పగలగొట్టేశాడు చాలా కోపం వచ్చింది ఆ పెద్ద కుండను బెల్లం కొట్టేటువంటి రాయి ఉంటుంది కదా గుండుగా ఆ రాయిని తీసుకొని కుండను పగలగొట్టాడు ఈ కోపం ఒకదానికొకటి కోపం పిల్లలకు కోపం వచ్చిందంటే ఆగదు ఆ పని చేసేంత వరకు వాళ్ళు ఊరికే ఉండరు చాలా కష్టము వాళ్ళని ఆపేది చాలా కష్టం కోపం రాకోకుండానే పిల్లల్ని పెంచాలి నారాయణ నారాయణ నారాయణ.